ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. జనగామ బాణాపురంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. లేని ఎడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 58-59 జీవో ప్రకారం మరి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు అనేటువంటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్లున్నా, మరి జనగామ పట్టణంలో 35 ఎకరాల స్థలమును ప్రభుత్వం ఖరీదు చేసి పెట్టినా కొన్నిట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కొన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టారు, మరి మిగతా ఇంకా 10-15 ఎకరాల భూమి ఖాళీ స్థలంగా ఉన్నది. అందులో ఇదివరకే పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి చూపించాలని, మిగతా భూమిని పట్టాలు లేనటువంటి వాళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే రైల్వే ట్రాక్ పక్కపంటి బిలా నంబర్లో 20 సంవత్సరాల క్రితమే రిక్షా కార్మికులకు, హమాలీస్కు, రైస్ మిల్ వర్కర్స్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళు కనుక ఇవ్వకపోయినట్టుంటే మేమే ఆక్రమించుకుంటాం, అప్పుడు ఈ ప్రభుత్వానికి చూరుతుంది. ఇప్పటికీ 2 సార్లు లబ్ధిదారుల లిస్టు ఎంక్వైరీ చేసి న్యాయంగా అర్హులైన వారికి ఇవ్వమని చెప్పేసి సిపిఐ పార్టీ నుంచి లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు గారు కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాము, ఇంతకుముందు 2 సార్లు మీకు ఇచ్చినాము, అట్లే పెండింగ్లో ఉంటుంది. మరి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఉన్నది కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలం ఉన్నటువంటి చోట్ల పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ఇచ్చిన వాళ్ళకు ఇళ్ళు స్థలాలు చూపించాలని చెప్పేసి చెప్పాము. ఎంఆర్ఓ గారికి వెంటనే పూర్తి చేయమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది కనుక జరగకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.